ం జగన్ కు వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు మొన్న అమరావతిపై హైకోర్టు తీర్పుపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తన లేఖలో జగన్ ని ధర్మాన కోరారు అమరావతిపై తీర్పు గురించి తాను వ్యాఖ్య చేయదలుచుకోలేదని తెలుపుతూ గౌరవ హైకోర్టు వారు శాసనసభకు రాజధాని మార్చడానికి గాని లేదా రెండు మూడు రాజధానులుగా విభజించుటకు శాసన అధికారం లేదనే వ్యాఖ్యనను బాధ కలిగించదని పేర్కొన్నారు శాసనాలు చేయటం శాసనసభకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని గుర్తు చేశారు శాసనసభ అధికారాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం కలిగించుకోవటంపై ప్రత్యేకంగా చర్చ జరగాలని అందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు సభలో చర్చ ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రాధాన్యత తెలియాల్సి ఉందన్నారు శాసనాలు తయారు చేయడం విధి విధానాలు రూపొందించడం ప్రజా సంక్షేమానికి భద్రతకు రాష్ట్ర ముఖాభివృద్ధికి అవసరమైన చట్టాలు రూపొందించటం రాజ్యాంగం ద్వారా రాష్ట్ర శాసనసభకు సంక్రమించిన హక్కు మరియు బాధ్యతని తన హక్కును వినియోగించుకోకపోతే రాష్ట్ర శాసనసభ తన బాధ్యతను విస్మరించినట్లే కదా అని ఇటువంటి హక్కును బాధ్యతను కాదనడం రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధమని తాను భావిస్తున్నట్లు లేఖలో తెలిపారు శాసనసభ అధికారుల్లోనూ బాధ్యతా నిర్వహణలోనూ న్యాయవ్యవస్థ జోక్యం కలిగించుకున్నట్లు ఎవరికైనా స్మరించక మానదని శాసనసభ న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక వర్గం వాటి పరిధులు అధికారులు బాధ్యతలపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకు అనుగుణంగా చర్చించడానికి వీలుగా శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాల జగన్కి లేఖ రాశారు